నమ్ముకున్న మీడియా చంద్రబాబును నట్టేట ముంచుతోందా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయాలి అంతే విషయం ఏదైనా కావచ్చు ఎవరు ఏమైనా అనుకోవచ్చు వ్యవస్థలు ఏమైనా కావచ్చు ఇది ఓ వర్గం చంద్రబాబు అనుకూల మీడియా ధోరణి ఈ క్రమంలో కొన్ని కొన్నిసార్లు ఈ మీడియా అతిగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది అంటే కేవలం చంద్రబాబు కృషి తప్ప మరెవరి సహకారం లేదని ఆయన విజనే అన్నీ అయి నడిపిస్తోందని సదరు మీడియా ప్రచారం చేస్తోంది నిజానికి చంద్రబాబు పాలనా కాలంలోనూ ఇలానే మీడియా అన్నీ సానుకూలమే అంటూ డప్పు కొట్టింది దీంతో చంద్రబాబు ఫిదా అయ్యారు అంతా బాగానే ఉంది ఇక రెండోసారి మూడవసారి గెలుపు మనదే అన్నట్లు వ్యవహరించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకలింపు చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు దీంతో సదరు మీడియానే చంద్రబాబుకు పెద్దగా మైనస్ అయిపోయింది ఇక ఇప్పుడు కూడా ఈ మీడియానే మరోసారి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసింది దీంతో ఈ ప్రయత్నం వికటిస్తోందని అంటున్నారు పార్టీ నేతలు నిజానికి ఈ ప్రచారంలో ఎక్కడా చంద్రబాబుకు నెగిటివ్ ఉండదు మొత్తం అంతా కూడా చంద్రబాబుకు చాలా పాజిటివ్గా ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా చాలా నెగిటివ్గా వస్తుండడమే ఇక్కడ చిత్రమైన విషయం తాజాగా చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు అదే సమయంలో ఇటీవల పార్టీ జిల్లా కమిటీలను బాలెట్ బ్యూరోను క్రమశిక్షణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ కమిటీల్లో తాను కోరుకున్న వారికి తన విధేయులకు పదవులు ఇచ్చారు అదే సమయంలో ఎన్నో ఏడుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి పదవులు దక్కలేదు ఈ విషయం ఇప్పటికే పార్టీలో తీవ్ర ఆగ్రహ జ్వాలలకు అవకాశం ఇచ్చింది చంద్రబాబు ఏ సమీకరణల ఆధారంగా పదవులు ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఓ పత్రిక విధేయతకు వేర నమ్ముకున్న వారికి పదవులు కష్టపడిన వారికి గుర్తింపు బాబు వ్యూహంతో పదవులు ఇలా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ వరుసగా కథనాలు వండి వార్చుతోంది వీటిని చదువుతున్న నాయకులు తమకు ఎందుకు పదవులు రాలేదో అనే కోణం కన్నా కూడా అయితే ఇన్నాళ్ళు మేం విధేయులుగా లేమా పార్టీ కోసం కష్టపడలేదా చంద్రబాబును నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని ఎన్నికల్లో ఖర్చు చేయలేదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు మొత్తానికి ఈ విషయం సైలెంట్ గా ఉన్నా త్వరలోనే బయటపడుతుందని అంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు వండి వార్చామని అనుకున్నా ఇది వికటించిన విషయం మాత్రం నిజమంటున్నారు సీనియర్లు